కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ రెండవ వార్డు ఓటర్లు వైసీపీ కార్యాలయం ముట్టడించారు. కౌన్సిలర్ అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుకుని ఏకగ్రీవం ఎలా చేసుకుంటారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కార్యకర్తలు ఆగ్రహం చేశారు. బద్వేలు గ్రామం రూపలపేట మాకు ఓట్లు లేకుండా వీళ్ళు మా నామినేషన్ చేసి వాళ్ళే సరిగ్గా దొంగతనంగా మా ఓట్లన్నీ ఇతరా చేసుకునిండ్రు. మాకు తెలీదు వాళ్ళు ఇతరా చేసుకునింది, వాళ్ళు ఏం గుమ్మొక్క చేసుకునింది మాకు తెలీదు. వాళ్ళు డబ్బులు పంచుకొని మాకు ఓట్లు లేకుండా చేసిండ్రు. మాకు ఓటు కావాలా? మాకు రూపలపేట రెండో వార్డు మాకు ఓటు కావాలి. మాకు మాకు తెలియకుండానే ఓటు మాకు మాకు అసలు మాకు తెలియనే తెలియదు. మేము మా పిల్లోడు ఉండాలి అని మేము అనుకున్నాము. మాకు వాళ్ళు లోపల ఏం చేసుకునే తెలియదు. మాకు ఓటు కావాలి. మాకు లెక్కతో అవసరం లే. మేము సచినాలతో సమానం. మాకు ఓటు లేకపోతే మాకు ఓటే ఉండాలి. మాకు ఏం ఓటు లేదు. మాకు వాళ్ళు మాకు తెలియకుండానే వాళ్ళు ఇతరం చేసుకున్నారు. మాకు తెలియదు ఏం చెప్పలే. ఎవరు ఏం చెప్పడం లే. మాకు ఎవరు ఏమి చెప్పడం లే. మాకు ఓటు కావాలి. మేము అందుకే వచ్చిన మీడి మా ఓటు వాళ్ళు తాకట్టు పెట్టుకుని అవసరం మేము వచ్చింది. మా ఓటు అమ్ముకున్నారని తెలియలే, లేకపోతే ఉంది అని తెలియలే. మేము అసలు మాకు ఓటు కావాలి. మాకు మొత్తానికి ఓటు కావాలి. మాకు లెక్కతో అవసరం లే. మాకు ఓటు కావాలి. మాట కూడా చెప్పలే మాకు.